సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే పటాన్చెరువు టు శంకర్పల్లి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్డుకి ఆనుకుని ఉన్న ఒక శుభగృహ వాళ్ళ పెద్ద వెంచర్కి వచ్చామండి. సో ఈ వెంచర్లో మనకి ఫేజ్ 1లో ఫేజ్ 2లో మనకి రీసేల్ ప్లాట్స్ సేల్కి వచ్చాయి. సో మనకి ఈ రీసేల్ ప్లాట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఏ ఫేసింగ్ ఎన్ని ఎంత స్క్వేర్ యార్డ్స్ ఎంత ప్రైస్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మనకి లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి పటాన్చెరువు నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అనేది ఉందండి. సో మనకి ఈ వెంచర్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫేజ్ 1 అండి. ఇది వచ్చేసి మనకి, సో ఈ వెంచర్ మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఫేజ్ 3లో అయితే ప్రజెంట్ ఏం లేవండి. ఫేజ్ 2 అను ఫేజ్ 1లోనే మనకి రీసేల్ ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. సో మనకి ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, మనకు కనపడేది మెయిన్ ఎంట్రన్స్. సో మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఈ కనపడేది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. ఇదంతా చిల్డ్రన్స్ ప్లే ఏరియా. మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ. సో మనకి ఇటు కూడా వచ్చేసి పార్క్స్ కొన్ని ఇచ్చారు. సో మనకి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి మనకి. సో నేను మీకు వెహికల్ మీద వెళ్తూ నేను మీకు రోడ్స్ అన్నీ చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది రూట్. నేను మీకు కంప్లీట్గా రూట్ చూపిస్తున్నాను. ప్రజెంట్ డెవలప్మెంట్స్ కూడా ఫుల్లీ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ లొకేషన్లో. సో ఇది వచ్చేసి మనకి ఫేజ్ 1లో ఉన్నాయండి. ఈ ఫేజ్ 1లో మనకి కొన్ని ప్లాట్స్ రీసేల్కి వచ్చాయి. సో దాంతోపాటు రీసేల్కి వచ్చాయి మనకి అందులో ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయి. సో నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. సో నేను మీకు చెప్పేది ఏంటంటే అండి, మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే బానూరు కానీ, నందిగామ కానీ, శంకర్పల్లి కానీ వెరీ నియర్ బై ఉన్న లొకేషన్స్ అండి ఈ వెంచర్కి. దట్టు మనకి ఏంటంటే ఈ వెంచర్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ కాబట్టి, సో ఇందులో అప్రిసియేషన్ కూడా బాగానే ఉంటుంది. అంటే పాత కస్టమర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ కొనుక్కున్నారు వీళ్ళు. 2 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ ప్రైస్ కొనుక్కోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయిన వెంచర్ అండి. సో ఈ సోల్డ్ అవుట్ అయిపోయిన వెంచర్లోనే మనకి అన్నీ, మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే మనకి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, చుట్టూ కాంపౌండ్ అన్నీ ఉన్నాయండి. టోటల్ వెంచర్ టోటల్ యాజ్ పర్ హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం ఆల్ ఇమ్యూనిటీస్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇందులో అయితే ఈ లొకేషన్లో అయితే ప్రజెంట్ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. తొందరగా మనకి ఏంటంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కూడా త్వరగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఈ వెంచర్లో. సో నేను మీకు ఎంట్రన్స్ నుంచి కొద్ది దూరమే వచ్చి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్తే మనకి ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అవైలబుల్ ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. బట్ ఫేజ్ 3లో అయితే మనకి విల్లాస్ వస్తున్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉందండి. అక్కడ కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేశారు. ఫేజ్ 2లో ఫేజ్ 1లో మాత్రం మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయండి. సో ఇంకా వీటికి సంబంధించి అంటే మా స్క్వేర్ యార్డ్స్ కానీ, ప్రైస్ కానీ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బట్ మా ఛానల్ మాత్రం స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు కూడా వింటూనే ఉండండి. ఎందుకంటే మధ్యలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తుంటాను. మీరు స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు రాదు. సో ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటే మనకి నియర్ బై మనకి బీడీఎల్ ఉంది, మనకి ఇక్కడ నియర్ బై నారాయణ హై స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మనకి నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి ఈ వెంచర్కి. సో ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ కాబట్టి, సో మనకి ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ చాలా అనువుగా ఉంటుంది కాబట్టి మీరు కమింగ్ ఫ్యూచర్లో కూడా ఇది బెస్ట్ లొకేషన్ అవుతుందండి. ఎందుకంటే మనకి పటాన్చెరువు నుంచి శంకర్పల్లి వెళ్ళే రోడ్డు, కనపడే రోడ్ ఏదైతే ఉందో అది కమింగ్ ఫ్యూచర్లో 4 లైన్ రోడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి డీటెయిల్స్ అండి. నేను మీకు క్లియర్గా అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి, ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.